సామెతల గ్రంథం 14:1 జ్ఞానవంతురాలంట తన ఇల్లును కట్టును, మూడు రాలు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి తల్లులు ఎలాగుండాలంటే జ్ఞానంగా ప్రవర్తించాలి, జ్ఞానంగా. ఈరోజు చాలామంది తల్లులు అజ్ఞానంగా బ్రతుకుతున్నారు. కుటుంబ వ్యవస్థ యొక్క విలువ తెలియని వారుగా, కుటుంబం పట్ల బాధ్యత లేని వారుగా, మరి చాలామంది కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా, కుటుంబంలో ఉన్న యజమానుడు భర్త అయినా పిల్లలైనా, కొంతమంది తల్లులైతే తమ కొరకే బ్రతుకుతూ ఉండేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అట్లా చాలామంది కూడా ఈ లోకంలో ఆ యొక్క ఏమంటారంటే కుటుంబ జీవితంలో తల్లి పోషించవలసిన పాత్ర పోషించలేని వారుగా ఉంటూ ఉన్నారు. ఇక్కడైతే మరి జ్ఞానవంతురాలంటే తన కుటుంబాన్ని ఏం చేస్తుందంట, కట్టుకుంటుంది. ఈ లోక జ్ఞానంతో కుటుంబాన్ని ఎవ్వరు కూడా కట్టుకోలేరు. దేవుని జ్ఞానం చాలా అవసరం, దేవుని జ్ఞానము చాలా అవసరం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి. అంటే ఏ తల్లైనా కానీ ఎలాగుండాలంట, భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆమె చేసే ఏ పని అయినా కూడా సక్సెస్ అవుతుంది, కుటుంబాన్ని కట్టుకుంటుంది, భర్తని ఒకవేళ ఈ లోకానుసార భర్తనైతే రక్షణలోకి నడిపించుకుంటుంది. కాబట్టి స్త్రీ యొక్క పాత్ర కుటుంబంలో చాలా ఎక్కువగా, పురుషుడి కన్నా చాలా ఎక్కువగా ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఈ స్త్రీలైన వారు కుటుంబం పట్ల చాలా జాగ్రత్తగా, తల్లిగా మరి బాల్యంలో ఉంటారు, తర్వాత యవనంలోకి వస్తారు, అప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు, తర్వాత వివాహం జరుగుద్ది, పిల్లలు ఇంకా వాళ్ళకి బాధ్యత పెరగటమే కానీ బాధ్యత తగ్గడం అనేది ఎంతమాత్రం కూడా లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఒక కుటుంబంలో ఒక స్త్రీ కానీ ఒక తల్లి కానీ చేయవలసిన బాధ్యత ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలను, ఆ కుటుంబంలో ఉన్న బంధువులను, ఆ కుటుంబంలో ఉన్న భర్తను, వాళ్ళందరినీ కూడా ఏం చేయాలి, ఒక సరైన మార్గంలో నడిపించడానికి ఒక మెయిన్ ఇంజన్గా, ఆ కుటుంబాన్ని ఒక గ్రోత్ ఇంజన్గా మరి ఉండి నడిపించవలసిన బాధ్యత ఎంతో తల్లుల మీద ఉందని ప్రభుపేట నేను తెలియపరుస్తూ ఉన్నాను. అనేకుల ముందు మన్నలు తెచ్చుకుంటూ ఆ కుటుంబానికి గౌరవం తెచ్చే విధముగా ఏం చేయాలంటే చాలామంది బ్రతకవలసిన బాధ్యత ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట. నేను అంటాను జ్ఞానవంతురాలైన తల్లి కూడా ఏం చేస్తుంది, కుటుంబాన్ని కట్టుద్ది. జ్ఞానం లేని తల్లి ఏం చేస్తుంది, కుటుంబాన్ని పాడు చేసేసుకుంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఈ కుటుంబ వ్యవస్థలోకి అడుగుపెట్టిన తర్వాత తల్లిగా నువ్వు మార్చబడిన తరువాత, కాబట్టి ఆ తల్లి మరి చాలా జాగ్రత్తగా ఈ యొక్క కుటుంబాన్ని, బిడ్డలను జాగ్రత్తగా నడిపించాలని ప్రభుపేట నేను తెలియపరుస్తూ ఉన్నాను. యవన పిల్లలు ఉన్నారు, వాళ్ళు తల్లిదండ్రుల పట్ల చాలా కొన్నిసార్లు చాలా వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు, నిర్లక్ష్యంగా ఉంటారు. ఆ తల్లిదండ్రులు నీ కొరకు ఎంత సాక్రిఫైస్ చేశారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు కడుపులో ఉన్నప్పుడు నువ్వు పడగానే ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోద్ది, అయ్యో దేవుడు నాకు ఏదో బిడ్డను ఇవ్వబోతున్నాడు, అయ్యో నాకు ప్రెగ్నెంట్ వచ్చింది, అందరికి ఫోన్లు చేసి పాస్టర్ గారికి చెప్పుకుని ప్రార్థన చేపించుకుని, ఏమంటే దినములు నిండే వరకు ప్రార్థనలో పెట్టమని ఎంతో పచ్చాలు చేసి, ఒంట్లో శరీరంలో ఎన్నో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందుకు భరించిందంటే నిన్ను లోకానికి తీసుకురావడం కొరకు. ఆ తల్లి ఎన్నో త్యాగాలు చేస్తుంది. నిజంగా అంత కష్టపడి పెంచిన తర్వాత ఆ తల్లిని తృణీకరించినప్పుడు, తల్లిని తిడుతున్నప్పుడు, తల్లిని హేళనగా మాట్లాడుతున్నప్పుడు, తల్లి మాట వినకోకుండా, తల్లి మాటను లెక్క చేయకుండా ఉన్నప్పుడు ఆ తల్లి హృదయం ఎలా అయిపోతుందో తెలుసా, చాలా గాయమైపోతుంది. అయ్యో నేను కని, నేను పాలిచ్చి, నేను స్నానం చేపించి, నువ్వు బట్టల్లో ఖరాబు చేస్తే, పాసలు పోస్తే, ఎంత దారుణం, అన్నీ కడుక్కుని చేతులు కంటించుకుని అన్నాలు తినకుండా అన్నం తింటంటే నువ్వు చేసిన పనులకి ఎన్నిటికీ ఎన్ని బాధ్యతగా పెంచినప్పుడు ఆ తల్లిదండ్రులు మనం ఎంతమాత్రం కూడా ఏడిపించకూడదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ తల్లిదండ్రులు మనం ఎంతమాత్రం కూడా ఏడిపి, తల్లి మాట వినాలి, తల్లిని గౌరవించాలి. నువ్వు ఎంత పెద్దోడు అయినా
తల్లి నీకు తల్లే దేనికిస్తుంది. కొంతమంది వీళ్ళు పెద్దోళ్ళు అవగానే తల్లి వీళ్ళకి పిల్ల అయినట్టుగా ఆమెను శాసిస్తూ ఉంటారు. మాట్లాడు మాకు ఎక్కువ ఏంటి, ఎక్కువ మాట్లాడండి బాగోదు నీకు, ఏంటమ్మా నీకు తెలియదు పిచ్చోడు. ఆ మాట మాట్లాడుతుంటే వాడు పిచ్చోడు. ఆ మాట వచ్చిందంటే ఆమె కనకపోతే వచ్చేదా మాట, ఆమె 9 నెలలు మొయిగిపోతే వచ్చేదా మాట. ఈరోజు ఆ సుందరంగా చక్కగా తయారై శుభ్రంగా కొంచెం బాగా నీట్గా ఉంటున్నావు, అలా ఉంటున్నావు, ఎవరు సాక్రిఫైస్ చేశారు? తండ్రి కూడా చేస్తాడు, కష్టపడి ఇంట్లో సమకూరుస్తాడు. కానీ తల్లి హీ విల్ టేక్ కేర్ ఆఫ్ సో మచ్, ఎన్నో విషయాలు కేర్ తీసుకుంటుంది నీకు. అన్నిటికీ ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఎవరు? మదర్. కాబట్టి ఆ తల్లిని మనం ఏం చేయాలి? నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించడం అంటే రోజు వాళ్ళకి షాల్ వేసి అది రోజు చేయమంటాం కాదు, వాళ్ళ మాట వినటమే వాళ్ళని సన్మానించటం. మాట వినాలి. ఈరోజు పాపం పెళ్ళి అవ్వకముందు వింటారు, పెళ్ళయినాక అమ్మగారు వచ్చినాక ఇంకా తల్లి మాత్రం ఎంత మాత్రం కూడా గుర్తుకు రాదు. కానీ జ్ఞానవంతురాలు ఏం చేస్తే తెలుసా, నిజంగా జ్ఞానం ఆలోచిస్తే ఆ తల్లి కనబట్టే, మా అత్తయ్య కనబట్టే, అట్లా పురుషులు కూడా, మరి ఆమె కనబట్టే ఈ భార్య నాకు వచ్చింది, కాబట్టి ఈ మరి ఇలాంటి భర్తను దేవుడు నాకు ఇచ్చాడు, కాబట్టి నేను వాళ్ళ బాధ్యతగా నేను నా తల్లిని కుటుంబాన్ని విడిచిపెట్టి వీళ్ళకి కుమార్తెగా నేను ఇక్కడికి వచ్చాను, కాబట్టి నా తల్లిదండ్రులు చూసుకున్నట్లు వీళ్ళను కూడా నేను చూడాలి, వీళ్ళని కూడా నేను పట్టించుకోవాలి, వీళ్ళకు కూడా బాధ్యతగా ఉండాలి, నేను చేసిన ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి నేను పంపించాలి, అది నా బాధ్యత. ఈరోజు నేను చేస్తే రేపు నాకు ఇంకొకరు చేస్తారు, నేను ఏది విత్తుతాను అదే నేను కోస్తాను అన్న ఆలోచనతో చేయాలి. కానీ ఈరోజు చాలామంది ఆడపిల్లలు ఎలా తయారైపోతున్నారంటే స్వార్థ పీరులు అయిపోతున్నారు, వాళ్ళకాళ్ళే వండుకు తింటున్నారు, అవసరమైతే 4 రోజులు దాచుకు తింటున్నారు, కానీ ఆ ఉన్న వృద్ధాప్యలో ఉన్న వాళ్ళకి పెట్టడానికి మనస్సు మాత్రం రావట్లే. అలా రావట్లేదంటే అది మొత్తానికి వాళ్ళల్లో దెయ్యం ఏదో పనిచేస్తుంది. వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. దేవుని బిడ్డలు ఎలాగ ఉంటారంటే పెట్టే బిడ్డలుగానే ఉంటారు. యేసు ప్రభువారే మనకు మాదిరి. యేసు ప్రభువారు ఏం చేశారు, తన శరీరాన్నే మన కొరకు పెట్టారు, రక్తాన్నే మన కొరకు ఇచ్చేశారు. కాబట్టి తల్లిగా ఉన్న నీవు తల్లులుగా ఉండి నీకు కని ఇచ్చిన భర్తల విషయంలో, భార్యల విషయంలో కూడా మనం ఏం చేయాలో తెలుసా, వాళ్ళకి ఎవరూ లేకపోతే భర్త అయినా అత్తగారిని పట్టించుకోవాలి. కాబట్టి వాళ్ళు కూడా అలాగ మన అంత కూడా ఏంటో తెలుసా, దేవుడు వాళ్ళని ఒక ఎంతో బాధ్యతగా, వాళ్ళు కోరుకునేది ఏమీ లేదు, ఒక మాట పలకరింపు ఏదైనా చేసి కొంచెం ఇస్తే వాళ్ళకి ఎంతో సంతోషం, ఎంతో పరమానందం. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నాండి, ఈరోజు సమాజంలో చాలామంది కూడా మరి తల్లులుగా ఉన్నవాళ్ళు ఎన్నో బాధలు పడుతున్నారు, ఎన్నో పిల్లలు పట్టించుకోక పిల్లలు వదిలేసి వృద్ధాప్యంలో వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ అనాథాశ్రమాల్లో వృద్ధులాశ్రమాలు పెరిగిపోతూ ఉన్నాయి. వాళ్ళని మరి అలా చేస్తున్నారు. అలా చేయడానికి ఎంతమాత్రం కూడా దేవుని బిడ్డలమైన మనము చాలా బాధ్యతగా మనం ఉండాలని ప్రభుపేట తెలియపరుస్తున్నాను. యవనస్తులైతే మరి తల్లిదండ్రుల్ని తల్లికి ఎక్కువగా మరి దేవుని ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ మాట వింటూ చక్కగా మరి దేవుని సందులో సాగాలని ప్రభుపేట నేను తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, మరి నిజంగా దేవునితో నడిపించబడే తల్లులు కూడా ఎలా ఉంటారో కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. నేను కొన్ని మాటలు తల్లుల గురించి కొన్ని మాటలు విందాం. బైబిల్లో చాలా మంచి తల్లులు ఉన్నారు. మోషే తల్లి యకోబేదు ఉంది, అలాగే బాప్తీసం ఇచ్చి యోహాను తల్లి ఎలిజబెత్ ఉంది, అలాగే యేసు ప్రభువారి యొక్క తల్లి మరియా ఉంది. అట్లా కొంతమంది శ్రేష్టమైన తల్లులు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు చేసిన పనులు వాళ్ళు ఎంతో బాధ్యతగా ఒక జనరేషన్కి గొప్ప గొప్ప నాయకుల్ని వాళ్ళు ఇచ్చారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ సామెతల గ్రంథంలోని 31లోకి వస్తే ఈ తల్లి దేవుని చేత రక్షించబడిన తల్లులు, లేకపోతే దేవుడు అంటే ఇష్టం భయభక్తులు కలిగిన తల్లులు కుటుంబాలను కట్టుకుంటారు. ఆ తర్వాత చూస్తే ఇక్కడ ఉంది ఏమని, ఇక్కడ కొంచెం మాటలు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే
అమూల్యమైనది. చాలామంది అందం అందం అని పరిగెడతారు, కానీ అందం కన్నా గుణం ముఖ్యం. అది చాలా అరుదంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పెళ్ళైనాక ఆమె తల్లిగా మారుద్దు కాబట్టి కొంచెం ముందు నుంచి చదివిస్తున్నాను. గుణవతి గల భార్య దొరుకుట అరుదంట, అరుదు. కాబట్టి మన యవన పిల్లలు గారి సంఘంలో పిల్లల గుణం అంటే ఆ క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవాలి. చాలామంది క్యారెక్టర్లెస్గా బ్రతుకుతూ ఉంటారు. క్యారెక్టర్, దేవుని క్యారెక్టర్ నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుని క్యారెక్టర్ కలిగిన బిడలే. అందుకే నా క్యారెక్టర్ మెయిన్. ప్రభువుని ప్రేమించడం, రక్షణ పొందడం, బాప్తిసం పొందడం దేవుని కనుక. అంతేగాని ఈ లోకంలో పడిపోయి లోకానుసారంగా బ్రతుకుతూ అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. అది ముత్యము కంటే అమూల్యమే. నువ్వు ఒకరికి ముత్యంగా మారిపోవాలి. నువ్వు దేవునికి స్తోత్రాలు చేయలేదు, నీ క్యారెక్టరే ముత్యం. దేవునికి స్తోత్రాలు చేయలేదు. నువ్వు ఎంత అందంగా ఉండి క్యారెక్టర్ లేకపోతే అది ముత్యమా? భార్య దొరికినప్పుడు మేలు దొరికిందంట, కానీ మేకులాగా ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తర్వాత చూడండి, ఆ తర్వాత ఏముందో తెలుసా? ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఎవరి వల్ల లాభప్రాప్తికి వెలితి కలగదు? భార్య వల్ల, గుణవతి అయిన భార్య. అంటే భర్త వృద్ధిలోకి రావాలంటే ఎవరిలో ఉండాలి? చాలామంది సక్సెస్ఫుల్ వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా భార్య వల్లే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానండి. ఆమెకు తెలుసు, అంత బుర్రలో ఆ స్పార్క్, ఆ యొక్క తెలివి ఉంది, ఏ టైంకి ఏం చేయాలో ఎలాగో అంత తెలుసు. కుటుంబం అంటే ఏదో పెళ్ళైపోద్ది, పిల్లలు పుట్టేస్తారు, ఇంకేముందులే. కాదు కాదు, అలా లేదు. సాతానుగాడు ఎప్పుడు ఏదో ఒక దాడి చేస్తూనే ఉంటాడు. చాలా జాగ్రత్తగా, ఎవరి పిల్లలు ఉన్నారనుకో, ఆ పిల్లలు ఇంకా తర్వాత చూద్దాం, చాలా విషయాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు. ఈరోజు సాతానుగాడు మంచి పిల్లల్ని పాడు చేయడానికి వాడు ఒక దొంగోళ్ళలాగా వచ్చి మనుషుల జీవితాలను పాడు చేసేస్తున్నాడు. వాళ్ళకి తెలియట్లా మనోనేత్రాలకు గుడ్డితనం. వాళ్ళు అనుకుంటున్నారు సుందరం అనుకుంటున్నారు. సుందరం ఉండదు. నీ సెలక్షన్ నీ బ్రతుకుని నష్టపరిచేస్తుంది. నేను ఛాలెంజ్ చేసి రాస్తాను, ఎప్పుడు నీ సెలక్షన్ వద్దు. తల్లిదండ్రులు వాళ్ళు చక్కగా మంచి సంబంధం చూస్తారు, అంతేగాని నీ సొంతగా నువ్వు చేసావా, తర్వాత నువ్వు కొట్టుకున్నా నువ్వు ఎంత చేసినా నీ బ్రతుకుని ఎవ్వరు కూడా మార్చలేరు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. బైబిల్లో ఉంది, నరుడు తన మార్గం ఏర్పరచుకొనుట నరుల చేతిలో లేదు. నువ్వు అనుకున్నది నీకు రైట్ కాదు, తర్వాత అయిపోయిన తర్వాత నువ్వు ఎంత తలబాదుకుని కొట్టుకున్నా నీ బ్రతుకుని మార్చేవాళ్ళు ఎవరుండరు. తల్లులైన వారు ఇవన్నీ కూడా పిల్లల విషయంలో కొన్నిసార్లు మాట వేరు. అజ్ఞానం, సాతాను వాళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనం కలిగించి ఎందుకు పని ఏమండి? ఒక మాట అండి, నిన్ను బ్రతికించలేను. ఏం పని అసలు నీ జీవితం అంత పిచ్చిదా? పిచ్చి జీవితమా? కాగితాలు ఎరుక్కుని లేకపోతే దానికోసం కాదు కదా. నీ భవిష్యత్తు ఎలాగుండాలి? ప్రభువుని అడుగు. చాలామంది వారి జీవితాలు అలాగా గందరగోళం చేసుకుని, ఇక్కడ చూడండి ఏముందో తెలుసా? ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తి కంట వెలితి కలగదు. నీకు వెలితి కలగకుండా ఉండాలి అంటే నీ భర్త మంచి భర్త నీకు ఉండాలా? నువ్వు కూడా ఎలాగుండదు? క్యారెక్టర్తో ఉండాలి. నువ్వు క్యారెక్టర్లెస్గా, క్యారెక్టర్లెస్ వాళ్ళు చేసుకోవడం ఇలాంటి గందరగోళం పనులు ఎంతమాత్రం కూడా చేయకూడదు. సైతాను నీ కళ్ళకేం చేసింది తెలుసా? గుడ్డితనం కలిగించి ఎందుకు పనికిరానుడు కూడా పనికి వచ్చినట్లుగా నీకు కనపడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా తర్వాత చూడండి, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. బ్రతుకు దినాలంతా కూడా ఎలాగుంటుంది? మేలుకరంగానే నువ్వు ఉండాలి. ఈరోజు నువ్వు కీడు చేస్తున్నావంటే నువ్వు దేవుని తల్లివి కాదు, దేవునితో నింపబడిన బిడ్డవు కాదు నువ్వు. ఒకవేళ నీ భర్త మారకపోయినా సరే నువ్వు బ్రతుకు దినాలంతా కూడా ఏం చేయాలి తెలుసా? కాబట్టి చూడండి ఎంత మంచి మాట, ఆమె తను బ్రతుకు తినవలేని అతనికి మేలు కాని కీడు చేయి. ఆమె గొర్రె బొచ్చును అవిసెనారను వెదుకును, తన చేతులార వాటితో పనిచేయును. వర్తక ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొను. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరిచి తన పనికెత్తులకు బత్తెము ఏర్పాటు చేయును. బా చూడండి,
తర్వాత ఆమె పొలమును చూచి దానిని తీసుకొని తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోటకు నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలంగా పనిచేస్తుందంట. అబ్బా, తాను తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొను రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకొను తన వేళ్లతో కదురు పట్టుకొని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. ఇది నేను చదివే. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారి యందు రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొని ఆమె బట్టలు సన్నపు నారు బట్టలు, రక్తము వర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిట దేశ పెద్దలతో కూర్చుండును, గవిని యొక్క పేరు కొనిన వాడయ్యుండును. చూసారా, భార్య బాగుంటే భర్త పరిస్థితి కూడా ఎలా ఉంటుందంట? బాగుంటుంది. కొంతమంది అంటే భర్త బాగుంటే నాది పడు. కాదు కాదు, నువ్వు మాగోవాలి. దేనికి స్తోత్రాలు చేయాలి, నువ్వు ప్రార్థన చేయాలి. తల్లి ప్రార్థన చేయాలి, ప్రార్థన నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు. చూడండి, ఇక్కడ మీరు మళ్ళీ చదువుకోండి ఒకసారి, మీ బుర్రకెక్కుద్ది. ఆమె కష్టపడుద్దాడు, దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. కొంతమంది పని అంటే అసలు ఎంత నస్కటం. తర్వాత చూడండి, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉద్దేశములు ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి, ఇది చదివించడానికి పైన అంతా చదివించుకొచ్చా. ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము. తల్లి, ఇది తల్లే, ఆమె ఇంటి వారి నడతలన్నీ ఏం చేస్తుందంట? బాగుగా కనిపెట్టుద్దంట. ఎవరు ఏంటి పరిస్థితి, ఎవరి పరిస్థితి ఏంటి, ఎవరు ఎలాగున్నారు, పెద్దోడు ఎలాగున్నాడు, రెండోవాడు ఎలాగున్నాడు, మూడోడు పరిస్థితి ఏంటి, నాలుగోడు పరిస్థితి ఏంటి, ఆరోవాడు పరిస్థితి, ఆరు లేరు ఇప్పుడు, ఇద్దరే ముద్దాను, బాగుగా కనిపెట్టుద్దాడు. కొంతమంది అయితే ఈ 13, 14, 15, 16, 17, 18, 19 టీనేజ్ అనమాట. ఈ 7 సంవత్సరాలు నువ్వు ఒళ్ళంతా కళ్ళు వేసుకుని కనిపెట్టడం వెళ్ళి, లేకపోతే వాళ్ళు ముంచేస్తారు ఎక్కడో చోట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు గర్జించు సింహం వలె ఎవరిని మృగుదావా అని తిరుగుతుంది. చాలా మంది మోసగాళ్ళు తిరుగుతున్నారు నిన్ను పాడు చేయడానికి. ఏ విధంగా అయినా సరే ఈ లోకంలో లేకుండా నిన్ను సంహరించాలని ఐగుప్తి సైన్యం తిరుగుతుంది బయట. ఆ సైన్యం నుంచి నువ్వు తప్పించబడాలంటే నువ్వు ఎక్కువ బేదుగా మారిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దావు. బాగుగా కనిపెట్టాలి నువ్వు, ఎవరి పరిస్థితి ఏంటో నువ్వు గమనించాలి. భక్తున్న వాళ్ళకి జ్ఞానం ఉంటుంది, చాలా స్మార్ట్గా మాట్లాడతారు. బుర్ర పనిచేస్తుంది, ఎందుకంటే దేవుని ఆత్మ వల్ల పనిచేస్తుంది. ఇక్కడ ఏం రాస్తుందో తెలుసా? జ్ఞానం కలిగి ఏం చేస్తారంట? నోరు తెరుస్తారు. కొంతమంది అజ్ఞానులు, నోటికి ఏది వస్తుంది పెద్ద చిన్న తేడా ఉండదు, అసలు మాటలు తెలుసు ఎలా ఉంటుంది, బళ్ళాలతో పొడిచినట్టు మాట. జ్ఞానహీనులు, భక్తి లేదు వాళ్ళు, పైకి భక్తిగా వేషధారణగా నటిస్తున్నారు అంతే, వాళ్ళల్లో భక్తి లేదు. నీ మాటలు ఎదుటి వాళ్ళకి వెళ్ళదు, కృపగల మాటలు రావాలి. నీ మాటలు కృపాసహితంగా ఉండాలి. నువ్వు మాట్లాడితే సచ్చేవాడు కూడా లెగిసి కూర్చోవాలి. బతుకోడిని చంపే మాటలు నువ్వు మాట్లాడకూడదు. ఎంతో అజ్ఞానంగా మాట్లాడదు, నిజమే, అజ్ఞానుడే. నీ భర్త పనిచేయడు, సోమరే, అజ్ఞానే, తెలివిలేని వాడే. కానీ నీకేమైంది? నువ్వు దేవుని ఆత్మ చోదింపబడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రభు అంటే ఇష్టం. ఒక జ్ఞానం కలిగిన ఒక తల్లిగా నీ కుటుంబాన్ని ఏం చేయాలి తెలుసా? అజ్ఞాని అయినా సరే నువ్వు నీ జ్ఞానంతో అజ్ఞాని లాక్కొచ్చి ఆ కుటుంబాన్ని ఏం చేయాలో తెలుసా? ప్రార్థనలో ప్రిజర్వ్ చేసి అనేకుల ముందు ఘనత తెచ్చే బిడ్డగా నువ్వేం చేయాలి తెలుసా? తల్లి ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతేగాని తల్లి కుటుంబాన్ని పాడు చేసే తల్లులుగా ఉండకూడదు. ఇంత జ్ఞానయుక్తంగా ఈ కుటుంబాలను మనం ఏం చేయాలి తెలుసా? తల్లిగా ఉండి కుటుంబ వ్యవస్థ నడిపించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతేగాని ఇష్టానుసారంగా జీవించడానికి వీలు? ఒక దినాన మనం పరలోక రాజ్యం వెళ్ళవలసిన వారం. ఈ లోకంలో శరీర ఇచ్చలు నెరవేర్చుకోవడానికి రాలేదు. కనపడిందల్లా చేయడానికి కళ్ళు ఇవ్వలేదు దేవుడు. కాళ్ళు చేతులు శరీరం ఇచ్చింది. దేవునికి వ్యతిరేకంగా ఉన్నావా? దేవుని ఉగ్రత నీ మీదకు వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవునికి ప్రదానం చేయబడిన బిడ్డవు నువ్వు, ఆయన సొత్తువు నువ్వు.
నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి వీలు లేదు. జ్ఞానం జ్ఞానంగా ప్రార్థన చేసుకో. నువ్వు తల్లిగా నీకు బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలను జాగ్రత్తగా పెంచుకో, ప్రార్థనతో పెంచుకో, ప్రార్థనతో కుటుంబాన్ని కట్టుకో. పిల్లలకన్నీ తల్లిగా అయిన తర్వాత ప్రభువుని పట్టుకో, ఆ కుటుంబాన్ని నీ ప్రార్థనతో ఏం చేస్తావు తెలుసా, పైకి తెచ్చుకో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు అనుకున్నట్టుగా ఏవి జరగవు, మీకు తెలుసా విషయం. నువ్వు అనుకున్నట్టుగా నీకు భర్త దొరకడు, నువ్వు అనుకున్నట్టుగా నీ పిల్లలు ఉండరు, కానీ నువ్వు అనుకున్నట్టుగా చేసుకోవడానికి దేవుడు ఒక మార్గం ఇచ్చాడు, ప్రభు పాదాలు పట్టుకునే మార్గం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ఒక్కడే చేయగలడు. రాతి హృదయాలను తీసేస్తాడు, మాంస హృదయాలు ఇస్తాడు. నీకు అనుకున్నట్టుగా నీ కుటుంబాన్ని దేవుడు ప్రార్థనతో నువ్వు చేసుకోవాలి. అది తల్లి ప్రార్థన, తల్లి చేసే పని. అంతేగాని కనపడినోడు కల్లా ఇంట్లో విషయాలు వేరే వాళ్ళకి చెప్పేసి పిల్లల గురించి ఎదుటోళ్ళ దగ్గర పరువులు తీసేసి ఆ పిల్లలకి భేదాలు కలిగించాలని పిచ్చి పనులు చేయకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి నీతో సహకారులు ఉన్నవాళ్ళు చెప్పి ప్రార్థన చేసుకుని పరిస్థితిని ఏం చేయాలి తెలుసా, మార్చుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు మార్చగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థనకి మించింది లేదు, ప్రభు పాదాలకు మించింది లేదు. ప్రభు పాదాల దగ్గర నీ భర్త గురించి నువ్వు మొర్ర పెట్టినా, నీ కుటుంబం కొరకు నువ్వు మొర్ర పెట్టినా, దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, దేవుడు నీకు శక్తి ఇస్తాడు, దేవుడు నీకు బలం ఇస్తాడు, దేవుడు నీకు తెలివిస్తాడు. నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, పిల్లల్ని పెంచుకోవడానికి తెలివి జ్ఞానం ఇచ్చి నిన్నొక ఆత్మీయ తల్లిగా మారుస్తాడు నిన్ను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పిల్లలు ఏమంటారు చూడండి కింద, ఆమె కుమారులు లేచి ఏమంటారంట, అది 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 పెళ్ళైన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. పిల్లలు నిన్నేమనాలి, ఏమనాలి? ఇప్పుడు నేను మా అమ్మని అంట, అమ్మా నువ్వు చాలా ధన్యురాలు అమ్మ, ఐదుగురు బిడ్డలను ఎట్లాగొట్లా నువ్వు లాక్కొచ్చావు, పెళ్ళిళ్ళు చేసావు, అందరూ సరైన మనం ఇంకప్పటికీ వదలట్లా, ప్రాణం పోయే వరకు వదులుదనుకుంటా ఇంక అట్లాగే. ఇప్పుడు మాకేదన్నా వస్తే ఆమెకు నీరసం వచ్చినట్టు విను. తల్లి చూసారా, తల్లిని ఊరికి ఏడిపిస్తున్నారు. ఎట్ట ఏడిపిస్తున్నారు? అందుకే ఏ తెచ్చిన ముందు ఏం చేస్తాను, మా అమ్మకి ఇవ్వండి, అడగండి, పిల్లల్ని అడగండి. నేను ఇక్కడ ఉండి కళ్ళబొల్లి మాటలు చెప్పట్లా. పాస్టర్ గారు చేపలు ఏపుతుంది అనుకో, చేపలు ఇష్టం ఇస్తావా అనుకో, నేను ఏమని అందను, ఏం చేయను నేను, పాపం అందలే పాస్టర్ గారు అట్లా అందు అందు అనగానే పాపం సరే ఇచ్చేయండి అంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిని తండ్రిని ఏం చేయాలి తెలుసా? ఒకరోజు ఓ పాస్టర్ గారు 95 ఏళ్ళు బ్రతికాడు. వాళ్ళ కొడుకు వచ్చి అడిగాడు, నానా 95 ఏళ్ళు నువ్వు ఇలాగ ఆరోగ్యంగా ఇలాగ ఉన్నావు కారణం ఏంటంటే, అప్పుడు ఆ పాస్టర్ గారు సీక్రెట్ చెప్పాడు. అరే మీ అమ్మకి, పాస్టర్ గారు కదా కొడుకు అడిగాడు కదా, ఎంతో నేను చాకరీ చేసేవాడిని, మా తల్లికి ఎంతో బాధ్యతగా పట్టించుకునేవాడిని, ఏది తెచ్చినా ఇచ్చేవాడు, అందుకే దేవుడు నాకు దీర్ఘాయువు ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులు బాధ పెట్టద్దు. తల్లిదండ్రులు వద్దన్నారా, వద్దంతే. దేవునికి స్తోత్రాలు చెల్లు. తల్లిదండ్రులు వెళ్ళొద్దన్నారా, వెళ్ళొద్దంతే. వెళతానని వెళ్ళావా, నష్టం తెచ్చుకుంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తల్లిదండ్రుల మాట, తల్లి మాట వినాలి, వినాలి. తల్లి ఏది చెప్తే అది వినాలి. ఈరోజు ఆమెకే కథలు నేర్పేవాళ్ళు అయిపోయారు. చెప్పిన మాట అరుపులే అరుపులు, మాట వింటల్లా అసలు. తల్లిని దుఃఖ పెట్టమాకండి. దేవునికి స్తోత్రాలు. తల్లికి సహకరించి నిన్ను కంది, నువ్వెందుకు వచ్చావు తెలుసా ఇంట్లో, మీ పేరెంట్కి నువ్వు సహకారిగా ఉండాలి. ఒకప్పుడు నీ కొరకు కష్టపడ్డారు, ఇప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళు కూరగాయలు కొయ్యమంటే కొయ్యాలి, ఏం చేయమంటే అది చెయ్యాలి, కడగమంటే కడగాలి. ఇంకా అదృష్టం, పాత రోజుల్లో అయితే అన్ని తోమించు, ఇప్పుడు కొంచెం సిటీస్లో ఉన్న వాళ్ళు పనోళ్ళు ఉన్నారు, వాషింగ్ మిషన్లు వచ్చినాయి, బట్టలు గిట్లు. పాత రోజుల్లో అయితే పొత్తిని లెగ్గని బట్టలు ఉతికేయటం, అంట్లు తోమేయటం, ఎన్ని తల్లికి ఎంత సహకారిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉంటున్నారు పిల్లలు ఎంతసేపు రుద్దటం, జుట్లు నా క్రాఫ్ట్ చేయించుకోండి అందరూ, ఏ బాధ ఉండదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రశాంతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ గోల్ లేకుండా, పేలు ఉండవు, రంగు ఎలవటం ఉండదు. కాబట్టి తల్లి మాట ఏం చేయాలి తెలుసా, మనం వినాలి తల్లి మాట. తల్లికి ప్రాధాన్యత ఇవ్వాలి. తల్లికి ఎంతో కష్టపడి కాదు. ఇక్కడ చూడండి, వాళ్ళు కుమారులు అంటారు, లేచి అంటారు, ఆమె ఏమంటారంట, అమ్మా నువ్వు ధన్యురాలువమ్మా, నిజంగా నువ్వు ధన్యురాలువమ్మా, ఎంత కష్టపడుతున్నావు మా కొరకు, తెల్లవారుజాము లేచి క్యారేజ్ కడుతున్నావు, కూరలకు పేరు పెడతారు కానీ లేచి కష్టపడుతుంది గుర్తుండదు, ఉదయంలో లేచుద్దంట, కష్టపడి పనిచేస్తుందంట, ఆమె వల్ల భర్తకి మేలంట, ఆమె వల్ల పిల్లలు
పిల్లలకి అదృష్టం, పిల్లల నడతలన్నీ కనిపెట్టుద్ది, పిల్లలకి ఏది ఇష్టమో గుర్తు, పిల్లలకి ఏం చేస్తే. పాత రోజుల్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చూసానుకో, ఇలా సెలవులు వచ్చినందుకు వాళ్ళు ఏం చేసేవారు, ఆ ఆంటీకి కూడా తెలుసు, దంచుకుని పిండిలు పట్టించి వాళ్ళందరికీ ఏం చేసేవాళ్ళు, చక్రాలు ఇవన్నీ చక్కకుండి పిల్లలు. ఇప్పుడు ఇదేముంది, ఆ పానీపూర్లు ఆడ చీమిడేసి మొత్తం కలిపి మీకు తెలుసా, ఆడి రసం కలిపేటప్పుడు ఏం కలుపుతున్నాడు అమ్మే అంటున్నారు, చెమటలు కారిపోతుంటాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళు అంటారండి, తర్వాత చూడండి, చాలామంది కుమార్తెలు ప్రతివతాదరుని కానీ వారందరిలోనూ మంచి మించిన దానవు అని ఆమె పెనిబెట్టి ఆమెను ఏం చేస్తాడంట, అలా ఇప్పుడు పైన చెప్పిన లక్షణాలు కలిగి ఉంటే భర్త పొగడ్డు అంటారా, ఖచ్చితంగా పొగుడతాడు. గుర్తిస్తారు ఎంత కష్టపడుతుంది, ఎంత మా కొరకు త్యాగాలు చేసింది, పిల్లల్ని ఎంత బాధ్యతగా పట్టించుకుంటుందని ఎంతో వాళ్ళని పొగుడతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, అందరు దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని రక్షణ పొందిన బిడ్డలం, తల్లులుగా ఉన్నవారు దేవుని సన్నిధిలో ఆ విధంగా సాగాలి. అంతేగాని అజ్ఞానంగా జ్ఞానహీనులుగా మనం జీవించడానికి వీలేదు. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఉదాహరణ ఏంటంటే, మరి మోషే తల్లిదండ్రుల పేర్లు అమ్రాము, యకోబేదు. ఈ యకోబేదు, నేను దాని గురించి ధ్యానిస్తే రాత్రి నేను చదువుతూ ఉంటే, యకోబేదు ఉన్న సిచ్యువేషన్ ఎలాంటిది తెలుసా, ఇస్రాయేల్లో ఐగుప్తి దేశానికి వెళ్ళారు, జాగ్రత్తగా వినండి, వెళితే దేవుడు వాళ్ళని బాగా ఆశీర్వదిస్తున్నాడు. ఇజ్రాయేల్ పిల్లలు అంటే ఇష్టం, బాగా పిల్లలు బలంగా ఉన్నారు. యోసేపు ఉన్న రాజు చచ్చిపోతాడు, కొత్త రాజు వస్తాడు ఫరోకి. వచ్చినప్పుడు ఐగుప్తి రాజు అంటాడు, అరే వీడు చాలా బలంగా ఉన్నారు, రేపొద్దున శత్రు సైన్యంతో వీళ్ళు కలిస్తే మన పని అయిపోతుంది, కాబట్టి నాకు ఒక ఐడియా వచ్చింది, వాళ్ళు హెబ్రీ స్త్రీలు పిల్లలు కనే టైంలో మగపిల్లోడిని అయితే ఏం చేయాలి, ఇది నిర్గమకాండం 1:2 నేను చదివించట్లేదు మీకు చెప్తున్నాను, మగపిల్లోడైతే కాన్పులో చంపేసేయండి, ఆడపిల్ల అయితే ఏం చేస్తారు బతకనివ్వండి అని చెప్పి చెప్పాడు. సరే అని చెప్పి ఇలా జరుగుతున్నప్పుడు ఈ మంత్రసానులు ఏం చేశారు, ఇద్దరు చంపట్ల పిల్లలు, అది రాజుకు తెలిసింది. ఏంటంటే వాళ్ళు వెళ్ళి చెప్పారు, రాజా హెబ్రీ స్త్రీలు ఎవరో తెలుసా, చురుకైన వారు, గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలో తెలుసా, చురుగ్గా, అన్నిట్లో చురుగ్గా ఉండాలి, పనుల్లో చురుగ్గా, దేవుని పనుల్లో చురుగ్గా, జ్ఞానంలో చురుగ్గా, పిల్లల విషయంలో చురుగ్గా, భర్త విషయంలో చురుగ్గా. వాళ్ళు చెప్పారు హెబ్రీ స్త్రీలు చురుగ్, మేము వెళ్ళే లోపలే పిల్లలను వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, కనేస్తున్నారు, కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం. అలా చేసినందుకు దేవుడు ఆ పంత్రసాలను దేవుడు దీవించాడు. ఈ లోపల ఈ యొక్క యకోబేదుకి కుమారుడు పుట్టాడు, మోషే. అహరోను ఉన్నాడు, మిర్యాము ఉంది, మోషే పుట్టాడు. 3 నెలలు చిన్న సౌండ్ కాకుండా బిడ్డను పెంచాడు. చిన్న పిల్లని 3 నెలలు పెంచడం అంటే ఈజీయేనా, ఈజీయేనా? అంటే యకోబేదు దగ్గర ఏముందో తెలుసా, భయంకరమైన ఓర్పు ఉంది, భయంకరమైన పేషెన్సు. పేషెన్స్ లేక ఈరోజు కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. ఈ యకోబేదు ఎలా తెలుసు ఎంత పేషెన్స్ అంటే, అసలు నిజంగా 3 నెలలు పెంచిందంటే, ఇంకోటి చెప్పండి, పెంచడం పక్కన పెట్టండి, ఆమె పిల్లలకు అనేటప్పుడు నొప్పులు వచ్చినాయా లేదా, ఆమెకి ఒక్క నొప్పును బయటకు వినపడినిచ్చిందా, ఇంటి పక్కనే సైన్యం తిరుగుతుందిగా, బయట శత్రువు తిరుగుతున్నాడుగా, బయట భయంకరం ఏ విధంగా అయినా రాబోయే జనరేషను మోషే పెద్ద నాయకుడు అవబోతున్నాడు, మోషే 30 లక్షల మంది నడిపించబోతున్నాడు, మోషే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించబోతున్నాడు, మోషే ఎర్ర సముద్రం 2 పాయలు చేయబోతున్నాడు, 10 అద్భుతాలు ఐగుప్తిలో చేయబోతున్నాడు. పుట్టే బిడ్డ సామాన్యమైన బిడ్డ కాదు, ఒక భయంకరమైన ఒక అద్భుతాన్ని జన్మింప చేయబోతుంది. ఆ జన్మించిపోయేటప్పుడు బయట ఏం చేస్తున్నాడు శత్రువు, ఆ శత్రువు కంట పడకుండా, శత్రువు చెవును పడకోకుండా ఎంత ఓర్పుతో నొప్పులు భరించి పిల్లనికి అంద. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు కూడా కుటుంబంలో
దేవుని రక్షణ పొందిన తల్లులు అరుపులు కేకలు చేయకూడదు, ఓర్చుకో. ఓర్చుకుని ఓర్పుతో ప్రభు పాదాలు పట్టుకొని పాడైపోయిన నీ పిల్ల జీవితాన్ని మళ్ళీ నీ ప్రార్థనతో నువ్వేం చేయాలో తెలుసా? కనాలి మళ్ళీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.